నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ సంవత్సరం చూస్తే, 2020 సంవత్సరం చూస్తే, మొదటి సంవత్సరంలో బాగానే హ్యాపీగా ఉన్నది. ముందుకెళ్తే మనం చూశాము, ముందుగా కరోనా, ఆ తర్వాత వర్షాలు. వర్షాలు పోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సీజన్, మళ్ళీ కరోనా. అదేంది ఇంట్లో అనేది మనం మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఫస్ట్గా కరోనా, ఒక ధనికుడి నుంచి ఒక గరీబానికి నుంచి ఎవరిని ఇవ్వని కరోనా. కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాము, మీరు చూశారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లు కానీ, పారిశుద్ధ్య డిపార్ట్మెంట్లు కానీ, మన పోలీస్ శాఖ వారు కానీ ఎంతో సేవ చేశారు, మీరు చూశారు. లాక్డౌన్ అంటే ఎప్పుడో ఒకసారి కరిపి అంటే మనం చూసాము, అలాంటిది కరిపిని మించింది లాక్డౌన్. ఆ లాక్డౌన్ ఎదుర్కొంది ప్రజలు, ఎంతోమంది బాధపడ్డారు, ఎంతోమంది చనిపోయారు. మన గవర్నమెంట్ మేమున్నాము, ప్రజల పక్షాలు మేమున్నామని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు అందరినీ మోటివేట్ చేస్తూ, డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తూ, హెల్త్ డిపార్ట్మెంటే కానీ, పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంటే కానీ, చివరికి పోలీస్ డిపార్ట్మెంటే కానీ, మేమున్నామని చెప్పి రాత్రి పగులు వాళ్ళు మన ప్రజలకు సేవ చేస్తూ, 2 రోజులు 3 రోజులు 4 రోజులు డ్యూటీలు చేస్తూ, వాళ్ళకు ప్రజలకందరికీ సేవ చేస్తూ, కరోనాలో పోరాడి వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రజలకు ఎంతో సేవ చేశారు, మనం అందరం చూశాము. అలాగే ఈ కరోనా మన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని తీపి గుర్తు. కాబట్టి అమితాబ్ బచ్చన్ నుంచి బిగ్ బి, అలాగే చిరంజీవి గారి నుంచి ఎవరు నిలిచిపెట్టలేదు. అలాగే మన ప్రముఖ గాయకుడు సుబ్రహ్మణ్యం గారు కూడా మన కరోనా బారిన పడ్డారు. కాబట్టి చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వల్ల రోజు కూలీ వేతన జీవి నుండి అపర కుబేరుని వరకు అందరూ సంక్షోభంలో పడ్డారు. మధ్యతరగతి ప్రజలు అందరికన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. కోవిడ్-19 మహమ్మారి సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. పొలిటీషియన్లు, సినిమా స్టార్లు అందరినీ అనారోగ్యానికి గురిచేసింది. మెగాస్టార్ నుండి బిగ్ బి వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. కరోనా దెబ్బకి సినీ పరిశ్రమ కుదేలైంది. ఆర్థికంగా అన్ని రంగాలు విలవిలలాడిపోయాయి. ప్రపంచం మొత్తం తనకు తానే నిర్బంధంలోకి వెళ్ళింది. గాన గంధర్వుడు ఎస్పీ బాలు గారిని కరోనా బలి తీసుకుంది. 2020 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. జీవితాంతం వెంటాడే కరోనా బాధను కలిగించింది. కంటికి కనిపించని ఒక ప్రాణి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. సామాన్యులు, పేదలు, మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారందరినీ బాధించింది. లాక్డౌన్ పేరుతో ప్రజా జీవితాన్ని స్తంభింపజేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏడాది చివరిలో కరోనా వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్ కోసం చేసిన ప్రయోగాలు విజయవంతం కావడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. కరోనా జపం చేస్తుండగానే ఏడాది గడిచిపోయింది. కాలం, కోవిడ్ కలిపి కొత్త విషయాలు నేర్పాయి. మనిషికి మధ్య దగ్గరతనాన్ని దూరం చేశాయి. ఆత్మీయ స్పర్శ అలవాటును మర్చిపోవాలని చెప్పాయి. మరికొత్త ఏడాదిలో ఎలా చేతులు కలపకూడదు కానీ విష్ చేయాలి, ఆలింగనాలు కుదరవు కానీ శుభాకాంక్షలు చెప్పుకోవాలి, అందుకు ఉందో దారి. సాంకేతికతను సమర్థంగా కానీ వాడుకుంటే దూరాలను దగ్గర చేసుకోవచ్చు, తగిన బంధాలను దారికి తెచ్చుకోవచ్చు. హీరోలు, దేవుళ్ళ ఫోటోల గ్రీటింగ్ కార్డులు ఇవ్వనక్కర్లేదు. మన ఫోటోతోనే ఓ కార్డు వాట్సప్ చేద్దాం. హత్తుకొని విష్ చెప్పనక్కర్లేదు, ఫోన్లో ఓ మంచి మాటను చెవినవేద్దాం. గిఫ్టులు ఇవ్వకూడని స్థితిలో గిఫ్ట్ కార్డులు పంపవచ్చనే సంగతిని గుర్తుంచుకుందాం. కరోనా నిబంధనలు కొత్త పద్ధతి నేర్చుకోవడానికి అనుకూలంగా మార్చుకుందాం. కొత్త ఏడాది రోజు కొత్త పనులు మొదలు పెట్టడం చాలామందికి అలవాటు. ఈ ఏడాది కూడా అలాంటి పనులు చేయవచ్చు. ఏడాదిగా కరోనాతో పోరాడుతున్న యోధులను కొత్త ఏడాది రోజు కలిసి శుభాకాంక్షలు చెబితే అంతకంటే ఏడాదికి గొప్ప స్వాగతం ఉండదు. ప్రతి ఊరిలోనే కరోనా యోధులు ఉంటారు. అలాంటి వారికి నూతన ఏడాది మొదటి రోజు టాప్ ప్రియారిటీ ఇస్తే ఊరూరా వేడుక సఫలమవుతుంది. ప్రజలు 2020 కరోనా నామ సంవత్సరమని పిలుచుకున్నారు. ఈ ఏడాది ఆద్యంతం కరోనా పేరు వినిపించని రోజంటూ లేదనడం అతిశయోక్తి కాదు. అందరి నోట అదే మాట. అయితే ఇంతటి మహమ్మారి కోరలు చాచి తన ప్రతాపాన్ని చూపిన రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా కుంటుపడకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ కష్టకాలంలో కరోనాను ఎదుర్కోవడానికి ముందు వరుసలో నిలబడిన పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, హెల్త్ వర్కర్లు, డాక్టర్లు, పురపాలక శాఖ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సేవలు వెలకట్టలేనివి. వీళ్ళందరికీ మరియు ముఖ్యంగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి సమర్థంగా సమాజాన్ని ముందుకు నడిపించిన సీఎం కేసీఆర్ గారికి D9 న్యూస్ తరపున కృతజ్ఞతలు.
ముందుకు ఇప్పుడు వచ్చే సంవత్సరంలో ఉన్నాం హాయిగా ఆరోగ్యంగా ఆరోగ్యంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ మీకు మా ఛానల్ తరఫున అలాగే గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ మా ఛానల్ తరఫున బెస్ట్ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ. Guys, I'm Shraddha Nikam, a famous artist and a freelance model. I request you all to please like, share, comment and subscribe to the channel D9 TV Telugu News Channel and DNC Telugu Entertainment. Thank you.